శ్రీకృష్ణ గోవింద హరే మురారీ హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే యస్య ద్వేరద వక్రాజ్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే నమ శ్రీ వెంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ నమస్యంతాయ కృష్ణాయ నమస్తే అద్భుతకర్మణి అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాన్ వందే గురు పరంపరాం అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః పరమగురుభ్యో నమః సర్వగురుభ్యో నమః నారద ఉవాచ సర్వదేవేశ్వరో విష్ణుర్వేదే తంత్రే చ కీర్తితః సమారాధ్యః స ఏవాత్ర సర్వైః సర్వార్థకాంక్షిభిః కైర్మంత్రైర్భగవాన్ విష్ణుః సమారాధ్యో మునీశ్వరాః కే దేవాః పూజనీయాశ్చ విష్ణుపాదపరాయణైః వైశాఖమాసం పరమ పవిత్రమైనటువంటిది యజ్ఞదాన తపస్సులకు ఈ వైశాఖం విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తోంది అని స్నానాదులకు దానాదులకు కూడా ఇది ప్రత్యేకంగా చూపించారు. అన్ని మాసాలలో వచ్చే తిథులు ఆయా విశేషాలు కూడా పురాణాలు మనకు చక్కగా చెబుతాయి. పురాణ శ్రవణం చేత సర్వ విజ్ఞాన వికాసం కలుగుతోంది అని ఆ భగవంతుడి యొక్క శ్రీమన్నారాయణుని యొక్క దివ్య విభూతిని సాక్షాత్తుగా ఆయనే వ్యాసరూపంలో వచ్చి మనకు అందించారు. జగత్తుకి ఆచార్యుడు కూడా శ్రీనివాసుడే. కన్యాశ్రవణ సంజాతం అని పఠిస్తారు. అలాగా స్వామి యొక్క దివ్య సాన్నిధ్యంలో మనం నారద మహర్షి సనందన మహర్షిని సనత్కుమార మహర్షిని ఆ సనక చతుష్టయం కుమార చతుష్టయం అని కూడా అంటారు. నలుగురు వారు ఆ నలుగురు మహర్షులు మహాయోగులు. వారు ఎలాంటి వారు అంటే వాసుదేవ సర్వమితి సర్వము వాసుదేవమయము అని హరిశరణం అని నిరంతరం భగవత్ స్వరూపంగా భావన చేస్తూ సమస్తలోకాలు సంచరిస్తారు. అలాంటి ఆ మహానుభావులు పరమ యోగుల దగ్గర చేతులు కట్టుకొని నారద మహర్షి శ్రవణం చేశారట. ఈ నారద మహాపురాణంలో అనేక విశేషాలు చూపించారు. రేపటి రోజున నారద జయంతి అని వైశాఖ బహుళ తదియ ఆ రోజున రేపటి రోజున చక్కగా ఆయన ఫోటో పెట్టుకొని ఆరాధించిన మహావిష్ణువు చాలా సంతోషిస్తా.
సరే. నారద మహర్షి అడిగారు, నారద మహాపురాణంలో నిన్న మనం చెప్పుకున్నాం, ధర్మ ప్రోధిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కింవాపరైరీశ్వర సద్యో హృద్య వరుధ్యతే కృతిభిః శుశ్రూషుభిః స్తక్షణాత్ అని ఆ శ్రీమద్భాగవతం వేదవ్యాసుల వారి ప్రణీతమైనటువంటిది అని దాన్ని సుఖయోగికి బోధించారు అని ప్రతినిత్యం అధ్యయనం చేశారు. ఆ మోక్ష ధర్మాలు దానిలో అదొక శాస్త్రం, భాగవత శాస్త్రం అన్నారు. శాస్త్రానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, అవన్నీ దానికి ఉన్నాయి అని నిన్న మనం స్మరించుకున్నాం. నారద మహర్షి ఆ విశేషాలన్నింటినీ కూడా చక్కగా గ్రహించి ఆయన 84 సూత్రాలలో భక్తి సూత్రాలు చెప్పారు. ఆయన భక్తికి ఆచార్యుడు. భక్తి అంటే ఏంటి, ఎలాగా అది పెంపొందించుకోవాలి, ఆ భక్తి వల్ల తాదాత్మ్యం ఎలా కలుగుతుంది, దాని ఫలం ఏమిటి, ఇవన్నీ కూడా నారద భక్తి సూత్రాలు చాలా ప్రసిద్ధమైనవి. నారదులు లేని పురాణమే లేదు. సరే, సూత మహర్షి శౌనకాది మహర్షుల యొక్క ఆ నిత్య నివాసమైన నైమిషారణ్యంలో అంటారు. నారద మహర్షి ఇంకా ఏమి అడిగారు అని అంటే, సర్వదేవేశ్వరుడైన విష్ణువు వేదంలో తంత్రశాస్త్రంలో కీర్తించబడ్డాడు, అన్ని పురుషార్థాలు కోరే వారందరూ కూడా ఆయన్నే ఆరాధించాలి, అలాంటి ఆ మహావిష్ణువుని ఏ మంత్రంతో ఆరాధించాలి, విష్ణు భక్తులు ఏ దేవతలని ఆరాధించాలి, గురు శిష్యులని ఉత్తమ స్థితికి తీసుకుని వెళ్ళేటువంటి ఆ భాగవత తంత్రం దీక్ష ఉదయం నుంచి ఏం చేయాలి, ప్రాతకాలంలో నిద్రలేచి, అందుకనే ప్రాత స్మరణీయ స్తోత్రాలు మనకు చాలా చెప్పారు. ఏ ఏ మాసాల్లో ఏ కర్మల చేత, ఏ జపాదుల చేత, ఏ ఏ హోమాదుల చేత పరమాత్మ ప్రీతి పొందుతాడు, ఇన్ని ప్రశ్నలు అడిగాయి. మనకు వేదం తెలుసు, అంటే 4 వేదాలు అని, అవన్నీ కూడా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదములు. ఆ వేద మంత్రాలని ఆయా మంత్రాలతో యజ్ఞక్రియలు, భగవద్ ఆరాధన కూడా ఎలాగ చేయాలో విఖనో మహర్షి చెప్పాడు. దాన్ని ఆధారంగా చేసుకుని శ్రీవారి ఆలయంలో వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా ప్రాతకాలం బ్రహ్మముహూర్తం సుప్రభాతం నుంచి రాత్రి వరకు కూడా ఏకాంత సేవ వరకు ఏ ఏ నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, అయనో ఇవన్నీ కూడా ఎలాగ చేయాలి వేదమంత్ర పురస్సరంగా. మరి అందరూ అలాగ చేయలేరు కదా. అక్కడ ఆలయ వ్యవస్థలో అర్చక స్వామి, దానికి అర్చక పాచక పరిచారక ఇలాగ వ్యవస్థ ఒకటి. మరి ఇంకా మేము అతి సామాన్యుడు కూడా ఎలాగా తరించాలి అంటే తంత్రశాస్త్రాలని వచ్చాయి. దానిలో భగవంతుణ్ణి సాత్విక ప్రవృత్తి కలిగిన వారు, ప్రజల్లో కూడా రాజసిక ప్రవృత్తి కలిగిన వారు, తామసిక ప్రవృత్తి కలిగిన వారు, వారి వారి సంస్కారాలకు అనుగుణంగా కొన్ని దేవతామూర్తులని వారు ఇష్టదైవాలుగా స్వీకరిస్తారు. స్వీకరించినప్పుడు ఆ దేవతామూర్తులని ఎలాగా ఆరాధించాలి అనేదానికి అందరూ చేసేటువంటి విధానాలు ఏమైనా ఉన్నాయా అంటే, మహాయోగులు మహాత్ములు 64 శైవ తంత్రాలు చెప్పారు. శక్తి ప్రధానంగా ఉండేటువంటి కొన్ని తంత్రాలు చెప్పారు. తర్వాత మనకు నారద పురాణంలో మంత్రశాస్త్రం కూడా వస్తుంది, తంత్రశాస్త్రం తను విస్తారే అని. కాబట్టి తంత్రము, మంత్రము, యంత్రము, ఆరాధనము ఇవన్నీ కూడా కామ్యములు.
అంటే ఏదైనా ఒక కోరిక మనుష్యుడిలో పుడితే ఆ కోరికని మామూలుగా ఏదో ప్రయత్నాలు చేసి సాధించడం ఒకటి. దానికి కూడా సాధ్యం కాకపోతే ఈ యజ్ఞాలు, ఇష్టులు, వీటిల ద్వారా కూడా సాధించేటువంటి విషయాన్ని మంత్రశాస్త్రం విస్తారంగా మనకు మంత్రశాస్త్ర సంగ్రహం, మంత్ర మహోదధి ఇలాగ చాలా చెప్పారు. వాటిల్లో అందరూ చేసేటువంటివి కొన్ని, కొందరే చేసేవి కొన్ని, తాంత్రికులు చేసేవి అంటే చాలా స్వల్పకాలంలోనే సిద్ధి అవుతాయి. ఇలాగ అంటే సనత్కుమార మహర్షి అంటారు, శృణునారద వక్ష్యామి తంత్రం భాగవతం తవ యజ్ఞాత్వామలయా భక్త్యా సాధయేద్ విష్ణు అవ్యయం. నీకు భాగవత తంత్రం చెప్తాను వినవయ్యా, దీన్ని తెలిస్తే అమల అవ్యయుడైన ఆ మహావిష్ణువుని స్వచ్ఛమైన భక్తి చేత దర్శించవచ్చు. అమల భక్తి అని కూడా మాలిన్యరహితమైనది. ఆ అమలినమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తి, భక్తిశ్చత సాధనం అని చెప్పాడు. సరే ఇక తంత్రం దాన్ని చెప్తూ ఉన్నా. త్రిపదార్థం, చతుష్పాదం, భోగము మోక్షము క్రియా చెయ్య, ఇవి నాలుగు పాదం. భోగం అంటే లోక సుఖాది భోగాలు. మోక్షం ఇక్కడ అంటే మన పురాణాలు కానీ ఆగమాలు కానీ శాస్త్రాలు కానీ, ఈ లోకంలో నీవు హాయిగా సుఖంగా జీవించాలి ప్రతి మనుషులు కోరుకుంటారు కదా, అది బాగానే. పై లోకాలలో మనం విశ్వసిస్తూ ఉన్నాం కాబట్టి కొన్ని లోకాలు ఉన్నాయి అని, ఇక్కడ చేయవలసినటువంటి యజ్ఞయాగ తపక్రియ కళాపాదుల వల్ల కొన్ని లోకాలలో సుఖానుభవం ఉంటుంది, ఆయా లోకాలలో పొందేటువంటివి. అలాగనే అవి ఆ కర్మ ఫలానుభవం కోసం వచ్చాయి. అది అయిపోగానే మళ్ళా మామూలు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని, ఆ పుణ్యకర్మ ఫలం క్షీణించగానే మళ్ళా పుట్టాల్సిందే. అలా కాదయ్యా, మాకు శాశ్వతంగా ఎప్పుడూ సుఖంగా శాంతిగా ఆనందంగా శాశ్వతమైన సుఖానందానుభూతి పొందాలి. ముక్తి నైద సుఖానుభూతి భాగవత అంటారు. ముక్తి అని అంటే నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖానుభూతిని పొందట, అది కూడా చెప్తోంది మనకి శాస్త్రం. వారినే ముముక్షులు అని అన్నారు, వారి స్థితి వేరు. కాబట్టి ఇక్కడ ఈ తాంత్రికమైనటువంటి తంత్ర సంబంధమైన స్థితిలో శైవ తంత్ర, శైవ ఆగమ, శైవ ఇవి కూడా నారద పురాణంలో అన్నీ వస్తాయి. దాన్ని చూపిస్తూ ఉన్నాడు. భోగము మోక్షము క్రియా చర్య నాలుగు పాదములు, చతుష్పాత్ అన్నారు కదా. పశుపతి, పశువు, పాశం మూడు. దీనిలో పతి శివుడు, జీవులు పశువులు. పశువులు అంటే ఈ అది అనుభవించేటువంటి జీవులంతా కూడా అదే కదా లోకస్థితిలో ఉండి చేసేది. పాశము, పశువు, పాశము, పతి. ఈ స్వరూపం తెలియకుండా మోహాదులు ఉన్నంత వరకు జీవులకు పశుత్వం ఉంటుంది అని, ఈ విషయాన్ని ద్వైత బుద్ధితో చూడాలని. ఇక్కడ పాశములు అంటే వీడిని కట్టేసేవి తాళ్ళు ఏమిటి ఐదు అని అన్నారు, ఐదు విధాలు. వాటిలో ఒక్కొక్క దానికి విడిగా లక్షణాలు ఉన్నాయి. పశువులు కూడా మూడు విధాలు, కాలం అనే పేరుతో ఉన్నాయి, తలప, ఆకలి, సకలం. వీటిలో మొదటిదైన తలప అనేది మాలిన్యంతో కూడి ఉంటుంది, ఆ మలిన కర్మలతో ఉంటుంది. రెండవది మాయతో మాలిన్యంతో రెండిటితో ఉంటుంది. మొదటిది మళ్ళా రెండు రకాలు, సమాస కలుషం అని అసమాస కలుషం, మళ్ళా రెండవది పక్వము అపక్వము అని కూడా రెండు రకాలు.
ఈ రెండు శుద్ధమైన మార్గంలో వెళుతూ విజ్ఞానం ప్రళయం కలిగించేది. కళాది తత్వం చేత నియతమై సకలం అనేది అంతటా ఉంటుంది. ఆయా లోకాలలో ఉండే కర్మల్ని అనుసరించి పొందిన శరీరాలు కలిగినటువంటి వారిలో ఐదు పాశములుంటాయిట. అంటే మనకు మహర్లోక ఈ భూలోకానికి పైన ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకములు అని ఆయా లోకాలలో కూడా ఇక్కడ గ్రేడ్ అయిన వాడు. మామూలుగా మనకు సిక్స్త్ సెవెంత్ అయితే గ్రేడ్ చేసి వారిని మళ్ళా పై క్లాసుల్లో కూడా ఒక గ్రేడ్ చేస్తారు. అక్కడ మళ్ళా వాళ్లకు బాగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అట్లాగా ఈ భూలోకంలో మంచి సాధనలు చేసి బాగా గ్రేడ్ అయిన వాళ్ళు ఆ లోకాలలో బాగా ట్రైనింగ్ అయిన వాళ్ళు వీళ్ళకు సహాయం చేస్తారు. అక్కడ మళ్ళా సాధన చేస్తారు. అట్లా భువర్లోక, సువర్లోక, మహర్లోకాలలో ఉంటాయి. అక్కడ నుంచి వాడు ఉత్తమ స్థితిని పొందుతారు అనేటువంటిది కూడా మనకు యోగులు చెప్తారు. ఈ పక్వము అపక్వము ఆయా లోకాలలో కర్మలను అనుసరించి పొందిన శరీరాలు కలిగినటువంటి వారిలో కూడా ఐదు పాశాలు. వాటిలో మొదటి రెండు మాలిన్య కర్మల వల్ల కలిగేదే మాయేయము అని అన్నారు. అది తిరోధాన శక్తి వలన కలుగుతుంది. అంటే కనిపించకుండా పోయేటువంటి దీని వలన కనిపించదు. మూడవది బిందుజం, అయినా అనేక శక్తి కలిగినది. దర్శన క్రియను కప్పివేసేది, కోమలమైనది. ఎలాగా అని అంటే ధాన్యం ఉన్నది, లోపల బియ్యం ఉన్నది, పైన పొట్టు ఉంటుంది. అదే మనకు మిల్లర్స్కి వెళితే దాన్ని తీసేసి బియ్యం వచ్చేట్టుగా దాన్ని పాలిష్ పట్టి ఇస్తారు కదా, అలాగా లోపల బియ్యాన్ని కప్పివేసేటువంటిది ఆ పొర, ధాన్యపు పొర ఎలాగనో అలాగే శరీరానికి వస్త్రం లాంటిది ఆత్మకు శరీరం అలాంటిది అని అన్నారు. మనకు అందుకనే వేద దీంట్లో కూడా పంచకోశములు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు అని అన్నారు. తైత్తిరీయంలో చెప్తారు. అంటే ఒక కత్తి ఉన్నది, ఆ కత్తి వరలో ఉంటుంది, దానికి పైన ఉంటుంది అన్నమాట. మనకు ఇప్పుడు కూడా కొంతమంది స్వామీజీలు ఇవి ఉంటాయి, దండములు ఉంటాయి, దానికి వస్త్రాన్ని పైన ఆచ్ఛాదన చేస్తారు, కప్పివేస్తారు. అలాగా అన్నమాట వరలో ఉన్నటువంటి ఖడ్గంలాగా ఈ జీవులు పంచకోశాల చేత ఆవరించబడి ఉంటారు. విచిత్రమైనటువంటి ఫలానుభవాన్ని కలిగించేది. ధర్మ అధర్మాత్మకమైనది కర్మ. ఈ కర్మలు ధర్మఫలమో అధర్మఫలమో వస్తాయి అన్నమాట. ఇది శరీరం అనేది ప్రవాహంలాగా నిత్యం, ప్రవాహ నిత్యం అంటారు. ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. నది ఎప్పుడూ ప్రవాహం ఎప్పుడూ ఉంటుంది, కానీ నీరు ఎప్పుడు ఉండదు. ఉన్నదంటే ఆ నీరు ఉన్నదండి. నీరు లేకపోతే ప్రవాహమే లేదు కదా. కానీ మనం ఈ క్షణంలో చూసిన నీరు మరుక్షణం ఉండదు. అంటే ఏమవుతుంది, ప్రవాహిస్తూ ఉంటుంది అన్నమాట. క్రొత్త నీరు వస్తుంది. కానీ నదిగా సత్యం, నీటిగా అసత్యం. అలాగా శరీరపరంగా శరీరం ప్రవాహం లాంటిది, ఆత్మ అనేటువంటిది నిత్యం ప్రవాహం లాంటిది, నీరు లాంటిది శరీరం. ఏ శరీరమైనా ఈ శరీరం పోయిందంటే ఇంకొక శరీరం వస్తుంది. అసలు ఏ శరీరము లేకుండా ఉండి శాశ్వతమైన స్థితి దాని కథ వేరు. కాబట్టి నరకానుభవం పొందాలన్నా దానికి ఒక శరీరం, యాతనా శరీరం. అలాగే సుఖానుభవాన్ని, దానికి కూడా ఒక శరీరం. ఎలాగయ్యా ఇప్పుడు మనం అంతరిక్షానికి లేదా ఇప్పుడు ఉన్నారు కదా యాస్ట్రో, మన ఆకా దీనికి వెళితే, చంద్రమండలానికి వెళితే వాడికి కావలసినటువంటి డ్రస్సులు వేరే, ఆహారం వేరే, వాడి స్థితి ఇక్కడి నుంచి ఆ భూమి నుంచి కొన్ని వేల కిలోమీటర్లు పైకి వెళ్ళేసరికి మారిపోతుంది. ఆక్సిజన్ పెట్టుకోవాలి వాడు, అన్ని పెట్టు. అట్లాగా ఆయా లోకాలలో ఆయా సుఖ దుఃఖానుభవానికి శరీరం ఉంటుంది. శరీరము అంటేనే అనుభవించటానికి యోగ్యమైనది. అది పుణ్యమా పాపమా
అనేది తర్వాత. కనుక ఇలాగ ప్రవాహ నిత్యత అయితే దీంట్లో ఒక ప్రశ్న, కర్మముందా ఈ శరీరం ముందుంటుందా? అంటే కర్మ వల్ల జన్మ, జన్మ వల్ల కర్మ. అంటే చెట్టు ముందా విత్తు ముందా అని మన వాళ్ళు అడుగుతూ ఉంటారే అట్లాంటిది. ఇక్కడ బీజాంకుర న్యాయం అన్న, అంటే ఎలాంటిది, విత్తనం ఎలాగ తయారవుతుంది? భూమి వల్లే తయారవుతుంది. దాని నుంచే కొమ్మలు రెమ్మలు విత్తనం దాని నుంచే మళ్ళీ ఏమో మళ్ళీ భూమిలోకే వెళ్తాం. అంటే భూమే సత్యం, దాని నుంచి ఇవన్నీ వస్తాయి. అలాగా ఈ రెండు కూడా అనాది సిద్ధమే అని చెప్పారు. అంటే శరీరము కర్మ అనాదిగా ఉన్నటువంటివి, ముందు వెనకల విచారం అనేది లేదు. ఇలాగ శరీరం కర్మ మొదటి రెండు ఇక మాయేయం బిందుజమ అని చెప్తాడు. సచ్చిదానంద విభవం కలిగిన సనాతనుడైన పరమాత్మ ఒక్కడే, ఈయనే అన్నిటికీ సర్వకారణ కారణుడు. దీనికి కారణం ఏమిటి, మన వాళ్ళు అణువిచ్ఛేదం చేస్తారు పరమాణువు, ఇంకా పోతే త్రసరేణువు అని చాలా సూక్ష్మమైనటువంటి అణువులో అణువుగా చిన్నటిగా ఉంటుంది. అది మైక్రోస్కోప్లోనో దేంట్లోనో కొన్ని చూస్తే కొన్ని చాలా అతి సూక్ష్మమైనటువంటివి కనిపిస్తాయి కదా, అలాగా ఆ ఆత్మ అనేది చాలా సూక్ష్మమైనటువంటిది. ఇది ఈ పరమాత్మ ఎప్పుడు ఉంటాడు, ఆయనే వీటన్నిటికీ ఆధారము, ఆయనే విభుస్వరూపుడు. విభుస్వరూపుడు అంటే సర్వవ్యాపకుడు అని. మన శరీరంలో కూడా ఈ జీవ అణువా విభువా ఆత్మ అనే దాని మీద కూడా పెద్ద చర్చలు ఉన్నాయి. ఒక చందనం ఉన్నది అంటే గంధం, గంధం యొక్క ముద్దని ఇక్కడ పెట్టేశాం, దాని సువాసన అంతా వ్యాపిస్తుంది. అలాగా ఆత్మ ఒక్కచోట ఉన్నా అనురూపమై ఉన్నా అంతటా వ్యాపించి నీ యొక్క స్పందనల్ని తెలియజేస్తుంది అని కూడా అన్నారు. కాదు కాదయ్యా, విభువులాగా సర్వవ్యాపకము అని కూడా రెండు సిద్ధాంతాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి పరమాత్మే అన్నిటికీ బీజం అంటే కారణము అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. విభుస్వరూపులు సర్వవ్యాపకులు, మనసులో సంకల్పం కలుగుతోంది కానీ ఉదయించదు, నివృత్తిని ప్రసాదిస్తోంది. ఈ దర్శన క్రియను ప్రవర్తింపజేయటం జరుగుతోంది, అదే శంభుని తేజస్సు, చాలా గొప్పది. శక్తి స్వరూపుడవుతాడు ఈ ఆ పరమాత్మకుండేటువంటి శక్తికి ఒక ఆకారాన్ని కల్పిస్తే ఆమె భార్య, పార్వతి ఉన్నది అనుకో. పరమేశ్వరుడు శివుడు ఉంటే పార్వతి, లక్ష్మి ఆయన పరమాత్మ యొక్క అద్భుతమైన దివ్య తేజోస్వరూపం, ఆ ప్రేమస్వరూపం, మూల ప్రకృతి స్వరూపం అని కూడా చాలా విశేషాలుగా చెప్పారు. ఆ లక్ష్మీనారాయణుడు, పార్వతి, పరమేశ్వరుడు, అలాగా అది సంకల్పం మారుతోంది అన్నమాట. ఆ శ్రీహరి ఎందు భోగ రూపంలో ఉంటుంది, జీవగణానికి ముక్తిని ప్రసాదిస్తోంది. ఈ శక్తిని ఆజ్యము, ఏకము, చిద్రూపము అంటారు. ఈ శక్తి చేత విజృంభింపబడిన బిందువే దిక్రియాస్వరూపంగా శివనామంతో వ్యవహరించబడుతోంది అని ఈయనే సమస్త తత్వాలు, అంటే నారద పురాణం శివకేశవులకు అభేదాన్ని చూపిస్తోంది. సహజంగా మనకు పురాణాల్లో శివుడే పరతత్వము అని, విష్ణువే పరతత్వము అని, అమ్మ జగత్తుకి అధిపతి అమ్మ అని, ఇలాగ శక్తి ప్రధానంగా మూడు. మనకి ఇంకా ప్రాచీన సంప్రదాయంలో గణపతి ప్రధానమని, కుమారస్వామి ఇలాగ కూడా కొన్ని ఆగమాలు, పురాణాలు ఇవన్నీ పుట్టి వచ్చేసాయి. అంటే ఏమిటి, ఎవరు ఏ విధంగా ఉపాసిస్తే ఆ ఉపాసనా సంబంధమైనటువంటి దేవతామూర్తులకు సంబంధించినటువంటి ఆయా విశేషాలన్నీ కూడా ఆ సాక్షాత్కరింపజేసుకోవడానికి ఒక కల్పాన్ని అందించారు. ఇప్పుడు మనకి స్పెషలైజేషన్స్ అంటారు కదా, కామన్గా అందరికీ ఇంగ్లీషు, హిందీ, ఇంకా ఏవేవో ఉంటాయి.
వాడు దాంట్లో స్పెషల్ సైన్స్ బాగా తీసుకోవాలనుకుంటే ఫిజిక్స్, దాంట్లో కెమిస్ట్రీ అట్లాగా, మ్యాథ్స్ అయితే అలాగా, సోషల్ అయితే ఇలాగా, అట్లా ఎలాగనో దీనిలో కూడా ఆ పరమాత్మ తత్వాన్ని నేను ఈ రూపంతో, ఈ నామంతో, ఈ క్రియలతో నేను అనుభవాన్ని పొందాలి అనుకున్నటువంటి వాడికి మహర్ష్యాదులు దానికి సంబంధించినటువంటి మంత్రతంత్ర క్రియా విశేషాలన్నింటినీ కూడా ఆ దైవ మహిమని అభివర్ణించేటువంటి పురాణ వాంగ్మయాన్ని కూడా మనకు అనుగ్రహించారు. కాబట్టి ఎలాగ ఇది అంటే ఈ ఇచ్ఛాశక్తులు ఆ తత్వాలకు కారణమైనటువంటి విభువు అవ్యయము సమస్తమైన ఇచ్ఛాశక్తులు ఆయనలోనే లీనమవుతాయి. తమ తమ కార్యాలు అవి చేస్తాయి, ఆయన సాక్షిగా ఉంటాడు అని అనుగ్రహిస్తాడు. ఇచ్ఛాశక్తులన్నీ లీనమవుతాయి. ఈ కదిలేవి కదలనటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటివి ఉత్కర్ష అపకర్షముల యొక్క ప్రసారం ఉంటుంది. ఈ శాంతి స్వరూపం ఉంటుంది. ఇతని మొదటి ఉన్మేషమే నాదస్వరూప శబ్దం, మొదటి యొక్క ప్రకంపన వైబ్రేషన్ అంటామే, మొదటి యొక్క కదలిక, చైతన్యం యొక్క మొదటి కదలిక శబ్దము. కాబట్టి అది శాంతి స్వరూపమని, భువనస్వరూపమని, దీని నుంచే తత్వం అనేది సా అవయవము అంటే ఆకారాన్ని ధరిస్తోంది. ఈ దీని నుంచే జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇవన్నీ కూడా ఉత్కర్ష అపకర్షం దాని గొప్ప తక్కువ స్థితులను ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. అంటే ఇది తాత్వికమైనటువంటి చాలా గహనమైన ప్రక్రియని సూక్ష్మంగా చెప్పేస్తూ ఉన్నారన్నమాట. ఆ సర్వ అర్థములకు అంటే ప్రయోజనాలకు కర్త క్రియాశక్తి విడిగా ఉంటే జ్ఞానం చేత, పేరు చేత అది ఉద్రిక్తం అవుతుంది. దీన్నే విద్య అన్నారు. ఇది జ్ఞానరూపం, సర్వప్రకాశకం, నాదము బిందుము సకలము అని సత్వాన్ని ఆశ్రయించి ఉంటాయి అని ఇలాగా మంత్రములు, విద్య, తత్వములు ఇవన్నీ కూడా వస్తాయి. ఒక వస్తువు తయారు కావాలంటే తయారు చేసేవాడు, దానికి కావలసినటువంటి వస్తువులు, దానికి సంబంధించినటువంటి నైపుణ్యము ఇన్ని ఉండాలి. దాన్ని శాస్త్ర పరిభాషలో ఉపాదానము, ఇలాగా హేతు ఇవన్నీ కూడా చెప్పారు. ఇక్కడ పరమేశ్వరుడే పరమాత్మ అన్నిటికీ కూడా ఉపాదానము, అదే బిందురాజం, దానికి కాలం ఏమని లేదు అని కూడా, ఇలాగ భోగమోక్షాల్ని ప్రసాదించేటువంటి చైతన్య స్వరూపము, ఇది అనాది సిద్ధము. కాబట్టి చేతనులను అంటే చైతన్యం కలిగినటువంటి వారిని అనుగ్రహిస్తారు అని, ఆ సాధారణ రూపమేది, విశేషమైనటువంటిది ఏది, ఆయా ఇవన్నీ కూడా వీటి నుంచి సత్వరజస్తమో గుణాలు ఎట్లా పుట్టుకొచ్చాయి, తేజసావస్థ ఏమిటి, ఆత్మ వృత్తి ఏమిటి, ఈ కన్ను ముక్కు చెవి నాలుక చర్మము ఇవన్నీ కూడా ఎలాగ వచ్చాయి, మహత్తత్వం నుంచి సంరంభ వృత్తి కలిగిన అహంకారం పుడుతోంది. మహత్తత్వం అంటే బుద్ధి అని, ఈ బుద్ధిగణం గుణం వల్లనే కర్మానుసారము త్రివిధమవుతాయి. మహత్తత్వం యొక్క స్థితి నుంచి అహంకారం, దానివల్ల వ్యవహార యోగ్యం కలుగుతోంది, సత్వరజస్తమో గుణాలు కలుగుతాయి, దానివల్లనే ఈ కన్ను ముక్కు చెవి నాలుక ఇవి కలుగుతాయి. పంచ తన్మాత్రలు అంటే చెవి వినటం, నాలుక రుచి చూడటం, వీటి యొక్క స్థితి కూడా వీటి వల్ల కలుగుతాయి తన్మాత్రలు. మనస్సు అంటే ఇచ్ఛారూపమైనటువంటి సంకల్ప వ్యాపారం, వ్యాపారం అంటే పని అని ఇక్కడ వీటిల్లో. కనుక ఇలాంటివి ఎలాగా అని, ఈ జగత్తంతా కూడా పంచభూతాత్మకమే అని చెప్పడం జరుగుతోంది. ఆ విశేషాలు అంటే ఇది చాలా తాత్వికమైనటువంటి విషయాలు. వీటిని మనం సాధ్యమైనంత వరకు సరళీకరించి ఎంత చెప్పుకున్నాం అనుకున్నా కూడా అది కొంచెం పారిభాషిక పదాలతోనే నడిచేటువంటిది. సాధ్యమైనంత వరకు మనం అవగాహన చేసుకునే ప్రయత్నం చేసి మన స్థితి ఏమిటి, మన శరీరంలో ఏవేవి ఉన్నాయి, బాహ్యమైనటువంటివి ఏవి ఉన్నాయి, వీటినన్నింటినీ అవగాహన చేసుకుంటే మనం ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళేటువంటి అవకాశం కలుగుతుంది. అలాంటి శక్తిని ప్రసాదించమని
శ్రీనివాసుని ప్రార్థిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకట నమన గోవింద 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 గోవింద.